हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल दीपिकाराज कलेक्शन्स एंड व्लॉग्स। इवाल नीचे ऑलरेडी मेरे थंबनेल चूसर कदा राइस फ्लोर राइस रवा उपमा मैं रोटी उपमा अंटामो उपमा चाला बागुंटदंडी मा फैमिली में ఎక్కువగా మా నానమ్మ అమ్మమ్మ చేస్తే ఇంకా సూపర్ ఉంటది। మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిర్చి, చెనపప్పు పలుకులు, నానబెట్టిన పలుకులు, నానబెట్టిన బఠానీ, నానబెట్టిన పెసరపప్పు, ఇవన్నీ నానబెట్టుకొని ఉంచుకుంటాము। అది బాయిల్ చేయవసరం లేదు, డైరెక్ట్గా ఇందులోనే బాయిల్ అయిపోతాయి। అండ్ ఇవన్నీ ఫస్ట్ ఈ తాలింపు వేగాక మనం ఏంటంటే అందులో ఈ బఠానీ ఇవన్నీ వేసేసి కరివేపాకు, ఎండుమిరపకాయలు, అల్లం అన్నీ వేసేసి ఫ్రై చేస్తూ ఉండాలి। ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట। ఫస్ట్ ఇవన్నీ ఫ్రై అయినాక అప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసేయడమేని। అవి బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ పైకి వచ్చేటట్టు ఫ్రై అవ్వాలి। అలా ఫ్రై అయినాక బటానీ బాయిల్ అయిపోద్దండి, మీకు ఏం ప్రాబ్లం లేదు। ఫ్రై అయినాక మొత్తం ఫ్రై అయినాక మనం ఏం చేయాలంటే ఇది అనేది మా నాన్నమ్మ గారు అయితే సూపర్ చేస్తారండి, మా నానమ్మని అమ్మమ్మని। అందుకనే మీకు నేను వాళ్ళ ఫొటోస్ అనేవి చూపించలేకపోతున్నాను, వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఫోటో చూపిస్తాను అంటే। సో అందుకనేసి వాళ్ళు చేస్తున్న ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను। చాలా ఈజీగా ప్రాసెస్ అనేది వాళ్ళు చేస్తారండి। చూసారు కదా ఎలా వస్తుందో ఫ్రై అయినాక। ఇదేంటంటే గ్లాస్ క్వాంటిటీ, మనం ఎన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే అంత గ్లాసెస్ తగ్గట్టుగా రేషియో ప్రకారంగా నూక అనేది వేసుకోవాలి। అండ్ ఏదైతే తాలింపుల్లో వేస్తామో కొద్ది కొద్దిగా పక్కన ఉంచుకోవాలన్నమాట। జీలకర్ర, కరివేపాకు, ఇంగువ లైట్గా పక్కన ఉంచుకోవాలి। ఈ లోపల ఫ్రై అవుతున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వాటర్ వేసుకుంటారు అనమాట। అండ్ కోకోనట్ కూడా వేసుకోవచ్చు, అన్నమాట। కోకోనట్ వేసుకు లాస్ట్లో వేస్తారు కొద్దిగా। ఈ వాటర్ అనేది కొద్దిగా బాయిల్ అయ్యాక అప్పుడు అప్పుడు కోకోనట్ వేసి కొంచెం సాల్ట్ కూడా మన టేస్ట్ ప్రకారంగా వేసుకోవడమేని। సాల్ట్ అనేది మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవచ్చు, క్వాంటిటీకి ఎంత సాల్ట్ రిక్వైర్డ్ మన అవసరం ప్రకారంగా। ఇప్పుడు కోకోనట్ కూడా వేసుకొని మూత పెట్టేశారు, అది బాగా మరిగిపోవాలి ఫ్రెండ్స్। ఎలా మరిగిపోవాలంటే మరి ఆవిరి పైకి వచ్చేట ఆ విధంగా మరిగిపోతే అప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మరిగిపోయిన వాటర్లో నూక అనేది ఇప్పుడు యాడ్ చేస్తారు। ఇందాక చెప్పాను కదా జీలకర్ర, కరివేపాకు, ఇంగువ అన్నీ తీస్తారని, ఇప్పుడే వేస్తారు అంటే బాయిల్ అవుతున్నప్పుడు వేస్తుంటే ఆ ఫ్లేవర్ అనేది దీంట్లో యాడ్ అవుద్దని అలా వేస్తారు। అండ్ రైస్ నూక ఇప్పుడు స్టార్ట్ చేసింది మా అమ్మమ్మ। గ్లాస్ క్వాంటిటీ మేము 3:1 రేషియోలో 3:1.5 రేషియోలో తీసుకున్నాము। అంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే 1 గ్లాస్ ఆఫ్ నూక అన్నమాట, 1.5 గ్లాస్ ఆఫ్ నూక అన్నమాట। సో అది వేస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఒంట్లో కట్టేస్తుంది। మీకు ఆల్రెడీ గోధుమ ఒక ఉప్మా తెలిసిందే, అది వేస్తూ కలుపుతూ ఉంటాం, అట్లానే ఇది కూడా అలాగే। వరి నూక ఉప్మా కూడా వరి నూక అంటాము, రైస్ రవ్వ అంటాము। మనకి ఆల్రెడీ మనకి ఇది మార్కెట్లో దొరుకుతుంది, చాలా ఈజీగా మనం చేసుకుంటాము। కానీ ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది ఫ్రెండ్స్, వరి నూక ఉప్మాయే కదా దీనికి ఎంత స్పెషల్గా చెప్తున్నారు ఏంటి అనుకోవచ్చు, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది। దీనికి ఏంటంటే బాటమ్ లేయర్ మార్చుకోవడం మనకు తెలుసు, ఇక్కడ ఏంటంటే టాప్ లేయర్ కూడా మా అమ్మమ్మ వాళ్ళు అది కూడా రోస్టెడ్ అయ్యేటట్టు చేస్తారనమాట। అది ఏ విధంగా చేస్తారనేది మీరు ఎండింగ్ వరకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది। సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ప్లీజ్ ఎంకరేజ్ మీ, తెలియని వాళ్ళైతే లాస్ట్ వరకు వీడియో చూసి స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, మీకు అర్థమవుతుంది ఏ విధంగా చేస్తున్నారు। చూసారా ఉప్మా వాటర్ అని బాయిల్ అవుతుంది కాబట్టి ముద్దగా అయిపోతుంది, అలా ముద్దగా అయిపోయిన తర్వాత అండ్ ఫైనల్గా ఉప్మా అనేది ప్రిపేర్ అయిపోయింది। అంటే మనం ఉప్మా కొద్దిగా చల్లగా అయ్యాక పొడిగా వీడిపోవాలన్నమాట, అలా వీడిపోతేనే బాగుంటుంది ఉప్మా అనేది। అలాగైనా తినేయచ్చు, లేదు అంటే ఇప్పుడు ప్రాసెస్ చేస్తారని చెప్పాను కదా ఆ విధంగా ఏ విధంగా చేస్తారో చూడండి। ఇవి పాత చెక్క ముక్కలు లేదు అంటే ఏంటి కోల్ కానీ ఏమైనా తీసుకొని ఫైర్ చేస్తారనమాట వంతను। మా అమ్మమ్మ ఇస్త్రాక్ వేశారు, కానీ ఆ ఇస్త్రాక్ కూడా మా నాన్న తీయించేశారు, అది వేయకూడదంట, మరకలు పడిపోద్దట ఉప్మా టేస్ట్ పోద్దట అందుకని తీయించేసారు ఇప్పుడు ఆ చెక్క ముక్కలు చూసారు కదా అవి బర్న్ చేస్తున్నారు ఆ బర్న్ చేసి ఇప్పుడు ఏదైతే ఉప్మా చేసుకున్నామో దానికి ఈ లోపల ప్లేట్ సెట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి దాని లోపల సెట్ అయిందంటే పై పార్ట్ అంతా రోస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అందుకని లోపల సెట్ అయ్యేటట్టు పెట్టుకుంటారు కింద లేయర్ ఎలాగా మనకి మాడుతుంది ఆల్రెడీ ఫైర్ మీద ఉంది కాబట్టి పైన కూడా ఎలాగా బొగ్గులతో కానీ చెక్ బాగా ముదిగిపోయిన కర్రలు ఏమో ఉంటాయి కదా అలాంటివి ఈ విధంగా బొగ్గుల్లాగా ఫైర్ చేసుకొని అవి పైన వేసుకుంటారనమాట కొంతసేపే స్టవ్ మీద ఉంచుతారు ఫ్రెండ్స్ ఆ స్టవ్ మీద నుండి బయటికి తీసేస్తారు కూడాను బాగా ఫైర్ వచ్చే వరకు బాగా అది కర్ర అనేది బూడిదలాగా అయ్యేటట్టు వరకు చేస్తారు ఆ కర్ర అనేది ఆ బూడిదలాగా అయినాకే తీస్తారు చూడండి ఆ ప్రాసెస్ అంతా చూడండి తెచ్చేసారు మా అమ్మమ్మ బయటికి కర్ర అనేది ఐ మీన్ కింద లేయర్ లైట్గా రోస్ట్ అయింది అనుకున్నప్పటికీ తెచ్చేస్తారనమాట ఇప్పుడు ఏం చేస్తుందంటే మా నానమ్మ అది అగ్గి రాజేస్తారు అంటారు కదా ఆ విధంగా ఇసురుతుంటే ఫైర్ అనేది వస్తూ ఉంటుంది సో కోలేసి బొగ్గి కొద్దిగా వేసింది దొరికినాయి బొగ్గేసి రాజేస్తుంది అనమాట ఐ మీన్ ఫైర్ అయ్యేటట్టు చేస్తుంది చూసారా ఎలా ఫైర్ వస్తుందో ఈ విధంగా మొత్తం ఫైర్ అయ్యి అది మళ్ళీ పూర్తిగా చల్లగైపోయి బూడిదలాగా అయినంత వరకు ఉంచుతారు అది బాగా చల్లగైపోయి మినిమం 3 hours పడుతుంది అది చల్లగవడానికి అది చల్లగైనాక చూసారు కదా పై లేయర్ కూడా ఫుల్గా మాడిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది మాడిపోయింది కాస్త తీసేసి ఆ బ్రౌనిష్ కలర్ దాంతో తినండి ఉప్మా చాలా డెలిషియస్గా ఉంటుంది సో మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్